వెల్కమ్ టు అవర్ ఛానల్ రాత్రి అన్నం తిన్న తర్వాత మనము కొన్ని తప్పుల గురించి అదే విధంగా అలా ఆ తప్పులు చేసినట్లయితే మనకు వచ్చినటువంటి నష్టాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతుంది వీడియో వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మా ఛానల్ చేసుకోపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో ప్రతిరోజు రాత్రి మనము అన్నం తిన్న తర్వాత మీ చేతిని ఇలా చేస్తే ఇంటికి పరమ దరిద్రమని పురాణాలు పేర్కొన్నాయి హప్పులు కష్టాలు పైసా మెగలకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఒకవేళ మీరు ఇలా చేస్తే కుబేరులు అవ్వడం కాదు చాలా మంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు వారి యొక్క ఆర్థిక పరమైనటువంటి సమస్యలకు ముఖ్య కారణము వారు అన్నం తిన్న తర్వాత ఈ విధంగా చేయటం అసలు అన్నం ఎలా తినాలి అన్నం తిన్న తర్వాత మనం ఎలాంటి పనులను చేయకూడదు అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం ఈ రోజు తెలుసుకుందాం ఎవరైతే చిన్నపాటి పరిహారాలను అన్నం తిన్న తర్వాత పాటించడం జరుగుతుంది వారి ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత ఖచ్చితంగా బయటకు వెళ్లిపోతుంది వారి ఇంటిలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఎవరైతే చిన్నపాటి పరిహారాలను పరిహారాలను కూడా అన్నం తిన్న తర్వాత పాటించలేకపోతారు వారి ఇంటిలో ఖచ్చితంగా దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది అన్నాన్ని అన్న పూర్ణాదేవి యొక్క స్వరూపంగా భావించడం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి అన్న మనం కాని ఆగ్రహం తెప్పించినట్లయితే మనకు అన్నం దొరకదు ఇప్పుడు మనము అన్నం తినడం తర్వాత పాటించవలసినటువంటి నియమాలే తెలుసుకుందాం అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అనడం జరుగుతుంది అన్న పూర్ణాదేవి ప్రతిరూపమైన అన్నాన్ని ముట్టుకునేటప్పుడు మనము తప్పకుండా కాళ్లను చేతులను శుభ్రంగా కడుక్కోవాలి అదే విధంగా మనం తప్పనిసరిగా ఒకే చోట కూర్చుని తినాలి ఎప్పుడు కూడా మనం అన్నం తినేటప్పుడు తిరుగుతూ తినకూడదు అదే విధంగా మన యొక్క కంచెం చుట్టూ మెతుకులను అస్సలు వేయకూడదు ఒకవేళ మెతుకులు కింద పడినా కూడా ఆ మెతుకులను వెంటనే తీసి తీసేయాలి మెతుకులను ఎప్పుడు తొక్కకూడదు అదే విధంగా ఎప్పుడు కూడా మన చేతులను తిన్న కంచంలో కడక ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఉంటారో వారు అన్నపూర్ణ దేవి యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదు వారికి ఎప్పటికీ కూడా అన్నం దొరకనే దొరకదు వారికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి వారి ఇంటిలో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది అంతేకాకుండా అన్నం తిన్న తర్వాత మనం ఆ యొక్క ఎంగిలి కంచము ఎండిపోకుండా చూసుకోవాలి అంటే తిన్న మనం కొంచెం వాటర్ అయినా సరే కొంచెం నీరైనా సరే దానిలో పొయ్యాలి లేదంటే వెంటనే తిన్నటువంటి కంచా కడిగేయాలి ఇక ఎప్పుడు కూడా రాత్రి పూట కంచాన్ని కానీ గిన్నెలను కాని అలా వదిలేసి పడుకోకూడదు మనం శుభ్రంగా కడిగి వంటగదిని శుభ్రంగా పెట్టుకున్న తర్వాత నిద్రకు ఉపక్రమించాలి ఏ విధంగా ఎవరైతే చేస్తారు వారికి అన్న పూర్ణాదేవి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా దక్కుతుంది వారికి ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇక వారి ఇంటిలో అన్నానికి ఏ విధమైనటువంటి లోటే ఉండదు వారికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా ప్రాప్తిస్తుంది ఈ విషయాలను ఎవరైతే తెలుసుకుని పాటిస్తారు వారందరికీ కూడా చక్కగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి